నేను ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట నాదైతే కాదు, ఒక సినిమా యాక్టర్ చాలా బాగా నటిస్తారు అతను. రీసెంట్ గా ఆస్కార్ కూడా వచ్చింది, ఆయన యాక్ట్ చేసిన ఒక సాంగ్ కి ఆస్కార్ కూడా వచ్చింది. సో ఆయన ఎవరో చెప్పండి కామెంట్ సెక్షన్ లో అర్థమైతే. బట్ ఆయన చెప్పిన మాట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ముందైతే ఆ మాట ఏంటి అనేది చెప్పేస్తాను. ఈ ప్రపంచంలో మనందరికీ చదువు అనేది ఎంత ముఖ్యమో, నాలెడ్జ్ అనేది కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యమండి. ఆ నాలెడ్జ్ అనేది మనకి కాలేజీల్లోనో స్కూల్లోనో లేదా బుక్స్లోనో మనకి దొరకదు. మన జీవితంలో మనం స్వతహాగా నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఎలా అంటే అది మనకు ఎదురయ్యే పరిస్థితులు అవ్వచ్చు, చుట్టూ ఉండే మనుషుల వల్ల, సొసైటీ వల్ల, మన జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్ల వల్ల అది మనకి వస్తుంది. అలా వచ్చిన నాలెడ్జ్ తోటి మనం ఎంత లైఫ్లో ఎంత డెవలప్ అవుతామో అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో అది ఆయన చెప్పాలనుకున్నది కొద్దిగా అటు ఇటుగా చేసేసి నేను చెప్పాను అది ఆయన. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, ఒక అమ్మాయితో ఒక స్ట్రేంజర్, అంటే ఎవరో తెలియదు, అమ్మాయి ఎవరో కూడా నాకు అసలు తెలియదు, ఆ అమ్మాయితో ఒక చిన్న ఆర్గ్యూ అనేది జరిగింది. ఆ ఆర్గ్యూ వల్ల నేను ఏం నేర్చుకున్నాను, నాకేం నాలెడ్జ్ వచ్చింది, నేను ఎలా రియలైజ్ అయ్యాను, ఆ ఆర్గ్యుమెంట్ని నేను ఎలా తీసుకున్నాను నా మనసుకి, అది నా బ్రెయిన్కి నా మనసుకి ఎఫెక్ట్ అవ్వకుండా నేను ఎలా ఆలోచించగలిగాను అనేది ఈ ఆర్గ్యుమెంట్ మీకు చెప్తే అర్థమవుతుంది. లాస్ట్లో నేను చెప్తాను విషయం ఏంటి అనేది, నేను ఎలా తీసుకున్నాను అనేది నేను చెప్తానండి. ముందైతే మాత్రం అసలు గొడవ ఏంటి అనేది అయితే వినేసేయండి. ఫస్ట్ నేను నార్మల్గా నేను కొన్ని థింగ్స్ తెచ్చుకోవడానికని మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తే అక్కడ బైక్ పార్క్ చేస్తాను, నేను బైక్ మీద వెళ్తుంటాను కదా, బైక్ పార్క్ చేస్తూ ఉంటాను. బైక్ పార్క్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, నేను బైక్ పార్క్ చేయడానికి ఎక్కువ స్పేస్ లేదు. ఇంకొకటి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్డదిడ్డంగా పార్క్ చేసేసారు, క్రాస్గా పెట్టిస్తున్నారనమాట. నేను బైక్ పార్క్ చేయవలసిన ప్లేస్ పక్కన ఒక బైక్ క్రాస్గా ఉంది, సో దట్ నేను కూడా క్రాస్గానే పెట్టాలి. యాక్చువల్లీ బైక్ స్ట్రైట్గా పెడితేనే కదా మిగతా వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను వెళ్ళేసరికి ఒక బుల్లెట్ ఇలాగ క్రాస్గా పెట్టేసి ఉందండి. అలాగే నేను పోనీ సరే వాళ్ళు ఎలాగో క్రాస్గా పెట్టుకున్నారు, నేను స్ట్రైట్గా పెడదాము అని అనుకునేసరికి నా వెనకదర ఒక పెద్ద ఇన్నోవా కార్ ఉంది. అంటే బైక్ పార్కింగ్కి నేను పార్క్ చేసుకుని లోపలికి రావాలంటే నా వెనకదర ఒక మీటర్ దూరంలోని ఇన్నోవా కార్ అనేది ఉందన్నమాట. సో దానివల్ల నేను స్ట్రైట్గా పెట్టడానికి నాకు అక్కడ అవకాశం లేదు, లేదంటే నేను స్ట్రైట్గా పెట్టేస్తాను, అవకాశం లేదు. నేను ఆ కారు ముందు నుంచి వచ్చి ఇలాగా నేను కూడా క్రాస్గానే పెట్టవలసి వచ్చింది. అయితే సరేలే, మనకి పడింది ఒక చిన్న పని. సో మనకి చిన్న పనే ఉంది అక్కడ, ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు, 5 మినిట్స్లో ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు, దీనివల్ల ఎవరికి ఇబ్బంది కూడా ఉండదనే ఉద్దేశంతో నేను క్రాస్గా పెట్టేసేసి నేను వెళ్ళిపోయాను. అయితే ఈ స్టోరీలోని కథ అంతా కూడా కేవలం లాయర్లా నా ఒక్కవైపే చెప్పుకోకుండా జడ్జిలాగా ఇద్దరు వైపు చెప్తానండి ఈ స్టోరీ, ఈ గొడవ అంతా కూడా వెళ్ళిపోయాను. అది అక్కడతో అక్కడ అది ఆగిందనమాట, ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. నేను వెళ్ళాను, థింగ్స్ తీసుకున్నాను, వచ్చేసాను. నేను వచ్చేసరికి ఇన్నోవా కార్ వెళ్ళిపోయింది. ఈ లోపల నా పక్కన కొంత స్పేస్ ఉందన్నమాట, ఆ స్పేస్లో ఇంకొక అమ్మాయి వచ్చి స్ట్రైట్గా పెట్టుకుంది. నేను ఇలా క్రాస్గా పెట్టాను కదా, ఇలా క్రాస్గా పెడితే అమ్మాయి ఇలా స్ట్రైట్గా పెట్టిందనమాట బైక్. సో నేను బైక్ తీసుకుని ఇంక నేను బయటకు వచ్చేయాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళి తిప్పేద్దామని అంటే నా పక్కన బుల్లెట్ ఉంది, అమ్మాయి ఆల్రెడీ నా వెనకతో ఒక బైక్ ఉంది, ఇలా తిప్పేద్దామంటే ముందున బుల్లెట్ ఉంది, అండ్ నేను ఇలా వెనక్కి రావటానికి వెనకతలు ఈ అమ్మాయి ఉంది. ఎటు వచ్చి నేను బయట ఎలా పడాలి అని అంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ అమ్మాయి బైక్ కొద్దిగా వెనక్కి తీస్తే, కొద్దిగా ఒక్క నిమిషం ఆగి వెనక్కి తీస్తే వెళ్ళిపోతుంది. అమ్మాయి ఆల్రెడీ బైక్ మీద కూర్చొని ఫోన్లో మాట్లాడుతుంది, అమ్మాయి బైక్ తీస్తే వెళ్ళిపోతుంది బైక్. నేను లేదంటే నేను కష్టపడి వెనక్కి లాగాలన్నమాట బైక్ని, ఇలాగ చుట్టూ ఇలా రివర్స్ అంటే ఎవరు హెల్ప్ లేకుండా బలంగా లాగాలి. బేసిక్గా నాకు ఒక ప్రాబ్లం ఉందండి, నాకు డ్రైవింగ్ అది చాలా నీట్గా చేస్తాను, చాలా స్లోగా వెళ్తాను, సిగ్నల్స్ ఫాలో అవుతాను, హెల్మెట్ పెట్టుకుంటాను, ఇవన్నీ నేను రూల్స్ అన్నీ చాలా
అన్నీ బాగా పాటిస్తాను కానీ నాకు బైక్ స్టాండ్ వేయటం రాదు అలాగే పార్కింగ్ లో ఏమైనా ఇబ్బంది అయితే అడ్జస్ట్ చేసుకొని బైక్ ని అడ్జస్ట్ చేసుకోవడం నాకు కొద్దిగా తెలియదు ఎందుకంటే బైక్ ని బలంగా మొయ్యవలసి వస్తుంది ఆ మూమెంట్ లో సో నాకు అది ఆ మొయ్యటం చేత కాక అనుకుంటా నాకు అది రాదు ఆ బైక్ తీయటం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో రాదు రాకపోతే నేను ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళని హెల్ప్ అడిగి నేను తీసేస్తాను బైక్ అనేది తీస్తాను స్టాండ్ వేయవలసి వస్తే అక్కడ ఎవరినైనా అడిగి బ్రదర్ కొద్దిగా పక్కన ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్రదర్ కొద్దిగా బైక్ స్టాండ్ వేస్తారో నేను వేయలేనంటే వాళ్ళు చాలా ఈజీగా వేసేస్తారండి అయిపోద్ది అయితే ఇక్కడ నాకు సేమ్ అటువంటి ప్రాబ్లం వచ్చింది నేను ఆ బైక్ బలంగా లాగలేకపోతున్నాను ఈ పక్కన ఈ అమ్మాయి చూస్తే ఫోన్లో మాట్లాడుతుంది అయితే నేను లాగలేను కాబట్టి నేను అమ్మాయిని రిక్వెస్ట్ చేశాను అమ్మాయి నాకన్నా చిన్నదే అయితే అమ్మాయిని రిక్వెస్ట్ చేశాను అమ్మ కొద్దిగా బైక్ తీస్తావారా కొద్దిగా నేను బైక్ తీయలేకపోతున్నాను అని అంటే కొద్దిగా వెనక్కి ముందుకి కొద్దిగా కదిలిందండి నా మాట విని కొద్దిగా అటు ఇటు కదిలింది కదిలితే తీయలేకపోయింది తీయలేదు నేను తీయలేకపోతున్నాను నేను అనేసాను అన్నది అంటే ఇదేంటి తీయలేకపోతున్నాను అంటుంది అంటే బైక్ తీయడం ఏంటి పెద్ద విషయమా అనేసి అయితే సరే అనేసి నేను నేను ట్రై చేస్తున్నాను లాగుతున్నాను నేను లాగలేకపోతున్నాను బైక్ని ఇలాగా నా వైపు లాక్కోలేకపోతున్నాను లాక్కోలేకపోతుంటే మళ్ళీ అమ్మాయిని రిక్వెస్ట్ చేశాను కొద్దిగా తీస్తారా నాకు తీయలేకపోతున్నాను బైక్ అని అంటే అమ్మాయి సడన్గా ఫోన్లో మాట్లాడుతున్నాను కదా కనబడట్లేదా ఎందుకు అలా విసిగిస్తున్నారు అనేసి ఇదేంటి ఈ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది ఆల్రెడీ నేను ఇలా ఇబ్బంది పడుతున్నాడు నాతో పాటు సిరి కూడా పక్కనే ఉంది నా పెద్ద కూతురు ఇద్దరం ఇబ్బంది పడడం అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది సడన్ ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నాను కదా కనిపించట్లేదు అని అనేసరికి నేను కొద్దిగా ఏంటి ఇలా అనేసింది ఎవరైనా తీస్తారా అమ్మాయి ప్లేస్లో ఉంటే నేనైతే ఖచ్చితంగా తీస్తానండి సో నేను ఎందుకు ఖచ్చితంగా తీస్తానని నేను చెప్తున్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి మాది వైజాగ్లోని నేను లలిత జ్యువెలరీ అనే ఒక షాప్ ఉంటుందండి కాంప్లెక్స్ జంక్షన్లోని నేను అటువైపు వెళ్తున్నాను బైక్ మీద లలిత జ్యువెలరీ ముందు నుంచే నేను వెళ్ళాలి అక్కడ లలిత జ్యువెలరీ దగ్గర ఒక పెద్ద ఆవిడ ఒక చిన్న బాబు వాళ్ళ మనవడు అనుకుంటాను ఒక వాడికి మహా అయితే ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి ఆ చిన్న బాబు ఒక బాగా ఏజ్ ఆవిడ బాగా తెల్ల వెంట్రుకలు వచ్చేసి బాగా పెద్ద ఆవిడ నడవలే నెమ్మదిగా నడిచే పరిస్థితి అనమాట సో వాళ్ళిద్దరూ రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేస్తుంటే ఎవరు ఆపటం లేదు ఆవిడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ఆ అబ్బాయి అయినా మామగారు చాలా ఇబ్బంది పడుతుంటే ఎవరు ఆపట్లేదు అది నేను గమనించాను గమనించి వెంటనే నడి రోడ్డు మీద నేను బైక్ ఆపేసి నా బైక్ నేను ఆఫ్ చేసేసి కిందకి దిగి ఇలా రోడ్ క్రాస్ అంటే వాళ్ళు వెళ్ళటానికి నేను రోడ్డు క్లియర్ చేయడానికి నేను అడ్డుగా కొద్దిగా ఆపండి ఆపండి అని వెళ్ళే వాళ్ళందరినీ ఆపితే అప్పుడు ఆవిడ ఆవిడ వెళ్ళిందనమాట వెళ్తూ వెళ్తూ నా ముఖం కాస్త చూసి ఒక మంచి స్మైల్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పుకొని వెళ్ళిపోయింది అయితే నేను భయపడుతున్నాను బాబాయ్ నేను ఇలా రోడ్డు ఆపేశాను కదా ఈ బైక్ వాళ్ళందరినీ ఆపేశాను కదా వీళ్ళు ఏమైనా గొడవ పడతారా నాతోటి గొడవగా దిగుతారా అనుకున్నాను కానీ ఎవరు కూడా నన్ను ఒక్క మాట అనలేదండి కాకపోతే కొంతమంది విసుక్కున్నారు బట్ ఎవరు నన్ను ఒక మాట అనలేదు అనలేకపోయారు ఎందుకంటే నేను చేసింది ఒక హెల్ప్ అదేం తప్పు పని కాదు సో అలా నేను నా మెంటాలిటీ అదనమాట అలాగే నేను అది ఒకటేనే కాదండి చాలా ఇలాగే బైక్ విషయంలో చాలామంది నేను కొంతమంది కట్టుగా ఉన్నప్పుడు ఏంటి కొద్దిగా తీస్తారంటే ఓ ఎస్ మీరు తీస్తాను రండి అనేసి నేను ఎన్నోసార్లు హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు ఎంతోమంది హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతోమంది అలా ఉంటారు కానీ నేను ఫస్ట్ టైం అనమాట అమ్మాయి అంత రూడ్గా నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా కనిపించట్లేదా అని అనేసరికి నేను ఎక్కడో డిస్టర్బ్ అయిపోయానండి ఎక్కడో లేచి కోపం అసలు కోపం ముక్కు మీద ఉంటుంది నాకు ఎక్కడో లేచి నేను సరే ఆ మాట అన్న తర్వాత కూడా సరేలేదు మాకు క్రాస్గా పెట్టింది మనమే కదా ఏం చేస్తాం అనుకుని తీస్తుంటే నాకు కుదరక అక్కడ కొద్దిగా బాధ అనిపించి ఈ అమ్మాయికి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అనేసి నెమ్మదిగా అన్నానండి ఎందుకంటే ఒక మాట తొందరగా అమ్మాయి అనేసినట్టు నేను అనలేనుగా అన్నాను బట్ అమ్మాయి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది ఆమె ఫోన్లో మాట్లాడట్లేదు అక్కడ ఎలాగైనా నాతో ఆర్గ్యూ పెట్టుకోవాలి నన్ను టార్చర్ చేయాలి నేను ఇబ్బంది పడ్డా ఆమె శాడిజంలో ఆస్వాదిస్తున్నట్టుంది అబ్జర్వ్ చేసి హలో కామన్ సెన్స్ ఎవరికి లేదు ఇక్కడ బైక్ ఎవరు క్రాస్గా పెట్టారు అనిస్తాను అన్నది అంటే బైక్ నేనే క్రాస్గా పెట్టానమ్మా కానీ అందుకే కదా నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా బైక్ తీస్తావని ఇది ఒక చిన్న విషయం ఈ చిన్న విషయానికి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు మామూలుగా ఉంటే నేను నిన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తాను నా మట్టుకి నేను వెళ్ళిపోతాను కదా అని అనుకొని నేను నెమ్మదిగా ఎలాగైతేనేమి అక్కడెవరు హెల్ప్ చేయడానికి కూడా అక్కడెవరు నాకు కనబడలేదు ఎలాగైతేనేమి నేను బైక్ లాక్కొని నేను వెళ్ళిపోయాను
ఇంటికి వచ్చేసాం. కానీ ఇది నన్ను కొద్దిగా డిస్టర్బ్ చేసిందండి. ఈ విషయం డిస్టర్బ్ చేస్తే నేను తర్వాత ఎలా రియలైజ్ అయ్యానో తెలుసా అండి? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క సిచ్యువేషన్ని మనం ఒక లెసన్లా తీసుకోవాలి, అది మనకి ఎక్కడ ఒక చోట ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విషయం అంతా నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎలా తీసుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచించినట్టు ఆ అమ్మాయి కూడా ఆలోచించాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పెద్ద ఆవిడ కోసం నేను నడి రోడ్డు మీద బైక్ ఆపేశాను. సో అదే నాకున్న మెంటాలిటీని ఆ అమ్మాయికి ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చెయ్యబట్టే నాకు అవి నాకు ఆ కోపం వచ్చింది ఆ అమ్మాయి మీద. అదే లేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే నాకు ఆ కోపం రాకపోదును. బట్ నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి అలాంటి విషయాలు, ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు నేను ఫేస్ చేయడానికి ఈ గొడవ నాకు ఒక ఎగ్జాంపుల్గా ఉందన్నమాట. సో మనం ఆలోచించినట్టు ఎదుటి వాళ్ళు కూడా ఉండరు. ఆ అమ్మాయి నాలాంటి యాటిట్యూడ్ ఆ అమ్మాయికి లేదు, ఆ అమ్మాయిది వేరే యాటిట్యూడు. సో వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒక హెల్ప్ని కానీ, లేదా మనం అనుకున్న రిజల్ట్ కావాలి, మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే నాలెడ్జ్ అయితే నేను సంపాదించానండి. సరే నేను ఇలా ఉన్నాను, ఆ అమ్మాయి అలా ఉన్నది, సరే తనకి అదే ఆ అమ్మాయి నాకు హెల్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా నేను ఒక మంచి థ్యాంక్స్ చెప్తాను, ఒక మంచి ఐ కాంటాక్ట్ అనేది ఇస్తాను. ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా అమ్మాయి నాకు ఎదురైనా కూడా మంచి ఫ్రెండ్షిప్ అనేది మూవ్ అవ్వచ్చు, అంటే ఎదురవుతుందని కాదు అవ్వచ్చు, అట్లీస్ట్ నేను సాటిస్ఫైగా ఉంటాను. ఆ అమ్మాయి సాటిస్ఫైగా ఉంటుందో, ఈరోజు ఒక మనిషికి నేను హెల్ప్ చేశానే అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటాను. ఆ రోజు ఆ పెద్ద ఆవిడకి నేను హెల్ప్ చేసిన తర్వాత ఆవిడ చూసిన చూపుకి, ఆవిడ చెప్పిన థ్యాంక్స్కి నేను ఎంతో హ్యాపీగా రోజంతా చాలా ఎనర్జీగా ఉన్నానండి. సో నాకు అది బాగా అనిపించింది, అంత మంచి ఫీలింగ్ నా అమ్మాయి పోగొట్టుకుంది, అది ఒకటి. ఇంకొకటి, నా ఆ అమ్మాయి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు అనేది బాధ అనేది నాది అన్నమాట. సో అలా ఉండరు మనుషులు అనేవారు, మనలాగే ఉండరు అనే ఒక విషయం అయితే నాకు అర్థమైంది. సో మనలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే విషయం కూడా నాకు అర్థమైంది, ఆ నాలెడ్జ్ వచ్చింది. యాక్చువల్లీ నాకు విషయాలన్నీ తెలుసు, బట్ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం అనవసరంగా మనశ్శాంతిని అనేది కోల్పోతూ ఉంటాం, ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అవతల వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి మనం డిస్టర్బ్ అయిపోతే మన పనులే డిస్టర్బ్ అవుతాయి. సో మనం మైండ్ నుంచి ఈ విధంగా రియలైజ్ అయ్యి తీసేస్తే మనం హ్యాపీగా ఉంటాము. వాళ్ళని వాళ్ళకి ఎప్పుడైనా అలాంటి వాళ్ళు మనకి ఎదురైనా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో అదండి వీడియో, నేను అర్థమైనట్టు చెప్పానో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.